ఇప్పుడు తిరిగి పొందలైతేనే ఇలాంటి అరాచకాలకి ముందుకు దారి తీస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రజా వ్యతిరేకత అనేది ఆల్రెడీ ప్రజల్లో కనిపిస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఈ పరిపాలన మీద ప్రతి ఒక్కరు చాలా నీచాకు నీచగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేనంత దుస్థితిలో ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ ఈరోజు మా నాయకులు ముక్క శ్రీనివాస్ గారికి కూడా నిన్న చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ వైఫ్ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. అలానే చాలామంది మా నాయకుల్ని కార్పొరేట్ అభ్యర్థులను అనే జన సైనిక పేర్మని కూడా బైండ్ ఓవర్ చేసినాను ఈ కేసులను ఆ కేసులు అని చెప్పి మమ్మల్ని ఇరికించి మాకు ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో పోలీస్ వ్యవస్థని ఒక బానిసల్లా యూజ్ చేసుకొని వాళ్ళతో పనులు చేయించుకొని మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాం. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము ప్రజల కోసం మాత్రం చేస్తాం. సహనిక శాంతియుతంగా మేము అందరికీ ప్రజల కోసం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలని మాత్రమే ఆలోచిస్తాం. నెక్స్ట్ మా 9 మంది ఎవరైతే అరెస్ట్ అయ్యున్నారో వాళ్ళు కూడా మాకు ఒకటే చెప్పారు, మాకు ధైర్యం చెప్పారు, మీరెవరు మా కోసం భయపడకండి, మేము బాగానే ఉన్నాం. మిగతా వాళ్ళకు కూడా ఎవ్వరు కూడా భయపడవద్దు, శాంతియుతంగా ఎదుర్కోండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజా వ్యతిరేకతను తీసుకురండి ఈ వ్యవస్థ మీద అని చెప్పి వాళ్ళు కూడా మాకు ధైర్యాన్ని నింపి ఈరోజు మేము ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఈ పిచ్చి పరాకాష్ఠ వైసీపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టీడీపీ నుంచి ప్యాకేజీలు తీసుకొని అక్కడ వాళ్ళకి స్థానం లేకపోతే ఈరోజు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రుల కింద ఇచ్చి వాళ్ళతో మురిగిస్తున్నాయి. ఈ గ్రామ సింహాలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడడం లేకపోయారు. ఒకటి ఆంబోత్ రాంబాబు గారు ఎవరైతే అంబట్ రాంబాబు గారు ఉన్నారో అతను మంత్రి శాఖ ఏంటి అతనికి తెలుసా? పోలవరం ప్రాజెక్టు కోసం ఏం చేస్తున్నారు? నీటిపారుదల శాఖ మంత్రి అయ్యుండి అతను ఆ మంత్రి పదవికి ఏం న్యాయం చేస్తున్నారు? ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ కోసం విమర్శలు చేయడమే తప్ప విశాఖపట్నంలో 1000 మంది పైన నిరుద్యోగులు ఉన్నారు, వారికి ఏ విధంగా ఉద్యోగాలు తెద్దాం, ఏ విధంగా ఐటీ హబ్ని ఇంప్రూవ్ చేద్దామని అతనికి ఏ విధంగా లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక బూడి ముత్యాల నాయుడు సీఎం డిప్యూటీ సీఎం అయి ఉండి రోడ్లు కూడా చోడవరం రోడ్లు చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి. లాస్ట్కి ఆ గుంతలు కూడా ఎలా ఉన్నాయంటే గేదెలు పడుకొని స్వేచ్ఛగా సేద తీరే అంత ఇదిగా ఉన్నాయి. అలాంటి గుంతలు కూడా పోడ్చలేని దుస్థితిలో ఉన్నావు, డిప్యూటీ సీఎం కోసం ఏం చెప్పుకోవాలి? ఇలా మంత్రివర్గం అయితే చెప్పుకోవడానికి మాత్రమే మంత్రివర్గం పదవులు, అంతేగాని ఒక్కరు కూడా ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందిస్తామని ఎవరు కూడా ఆలోచించకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఆ మాటలని వెనక్కి తీసుకోవాలి. నెక్స్ట్ ముందు ప్రజా పరిపాలన ఏ విధంగా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రి బృందానికి అందరికీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి సవాల్ ముఖ్యంగా చేస్తారు.